మనం భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలు కదా, మీ పార్టీకి ఆళ్ళ పార్టీకి పడదు కదా. ఒక భారతీయ జనతా పార్టీకి ఒక రాష్ట్ర అధ్యక్షురాలుగా మీకు పడనటువంటి ప్రత్యర్థి రాజకీయ పార్టీ జాతీయ కార్యదర్శిని, ప్రధాన కార్యదర్శిని, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శిని తీసుకెళ్లి నువ్వు ఎందుకు ఈ రకమైన మధ్యవర్తిత్వం చేశావు అని అడిగితే, మా చెల్లెలి కొడుకు వచ్చేశాడు, చెల్లెలి కొడుకుని తీసుకెళ్లాను, తండ్రి డబ్బులు తినే జైల్లో ఉన్నాడు, అందుకని మా చెల్లెలిని కొడుకుని బెయిల్ అడగడానికి తీసుకొచ్చాను. అందుకే రెండవళ్ళు తోడు అంటున్నాం, పార్టీలు అయితే పార్టీలు, పార్టీలు లేకపోతే సుట్టరకాలు. అటు ఇటు తెలుగుదేశం అటు ఆ తండ్రిని చంపినప్పుడు మరితో చేతులు కలిపారు. ఇవాళ పేదలందరిపై పెత్తందారులు చేసేటువంటి పోరాటంలో మరి తరపున మళ్ళీ బయలుదేరారు ఒకళ్ళ తప్పించుకుని. ఇంతకన్నా గనురాలు ఎవరుంటారు చెప్పండి? భారతీయ జనతా పార్టీ వాళ్ళు కడగా నికార్సైన భారతీయ జనతా పార్టీ వాళ్ళు, రాష్ట్రీయ స్వయం సేవకులందరూ కూడా గర్వపడండి. మీరందరూ కూడా ఇంత మంచి వదిని గారు దొరికింది, ఇంత గనురాలు మీ పార్టీలో మొత్తం మిమ్మల్ని అందరినీ కూడా తోసేసి తెలుగుదేశం వాళ్ళందరికీ టిక్కెట్లు ఇచ్చేసి ఎటు కావాలంటే అటు తెలుగుదేశం పార్టీ కార్యదర్శిని తీసుకెళ్లి బెయిల్ కోసం మీ పెద్దలతో కలపగలదు. గట్టిగా నిలదీస్తే మా చెల్లెలి కొడుకు అంటది, మీకు పిల్లలు లేరా, మీకు చెల్లెలు లేరా అంటది. అటువంటి గనురాలు ఇవిడ పేరుని నానిగా, కృష్ణా జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా, ఈ రాష్ట్ర ఎన్నికల నిర్వహణ ముఖ్య అధికారిని నేను ప్రశ్నిస్తున్నాను. ఈ రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల నిర్వహణ ముఖ్య అధికారి గారిని నేను ప్రశ్నిస్తున్నాను. భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖ అధ్యక్షురాలు ఈ రకంగా బరి తెగించి నిరాధారమైనటువంటి ఆరోపణల్ని నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించవలసినటువంటి మీకు ఇటువంటి లేఖ రాస్తే ఎందుకు మీరు ఊరుకుంటున్నారు? నోరు మెదపకుండా, పెన్ను కదపకుండా మీరు ఎందుకు మాట్లాడకుండా ఊరుకుంటున్నారు? మీరు ఈవిడ నిరాధారమైనటువంటి అసత్య అవినీతి ఆరోపణలు, 22 మంది నికార్సైన నిజాయితీగా ఉన్నటువంటి పోలీసు అధికారుల మీద తప్పుడు ఆరోపణలు చేస్తే మీరెందుకు ఆవండి నిలదీయట్లేదు, ప్రశ్నించట్లేదు? ఆవిడ ఆధారాలు పట్టుకు రమ్మని చెప్పాలి, లేదంటే ఆవిడ జైల్లో వేయాలి కదా. ఎన్నికల సమయం కదా ఇది. ఎందుకు మీరు చేష్టలు అడిగి ఊరుకుంటున్నారు? నిమ్మకు నీరెత్తినట్టు ఎందుకుంటున్నారు? ఇవాళ అదొకటే కాదు, ఆయన్ని నేను అడుగుతున్నాను, ఎన్నికల నిర్వహణ ముఖ్య అధికారిని, ఆవిడకి ఇక్కడ రాస్తుంది.